ಕ್ಷೀಂ ಧೃತಪಸಂಕುಶಪುಷ್ಪಬಾಣಚಾಪಾಂ ಅಣಿಮಾದಿಭಿರಾವೃತಾಂ ಮಯೂಖೈಃ ಅಹಮಿತ್ಯೇವ ವಿಭಾವಯೇ ಭವಾನೀಂ. ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. తులారాశి. ఈ రాశివారు సమస్యలను పరిష్కరించడం విషయంలో ఎక్కువగా శ్రద్ధ చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో విజయాన్ని సాధించగలుగుతారు. ఆలోచనల్లో కొంత మార్పు రావడానికి, అనుకూలమైన ఆలోచనలు ప్రేరేపించబడడానికి, సమస్య పరిష్కార శక్తి పెరగడం కోసము శ్రీదత్త శరణం మమ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. సమయానుగుణంగా పనులను పూర్తి చేసుకోవాల్సిన అవసరము బాధ్యత ఎక్కువగా ఉంటుంది. శ్రద్ధ అలాగే చేసే పనుల విషయంలో అవగాహన ఎక్కువగా అవసరం అవుతుంది. మీ నైపుణ్యాన్ని పెంపొందించడానికి ప్రయత్నం చేయడం చాలా చాలా అవసరం. ముఖ్యంగా ఉద్యోగ సంబంధమైన విషయాల్లో బదిలీలు, ప్రమోషన్లు మొదలైనవన్నీ కూడా అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వడం కోసం కృషి ఎక్కువగా చేయవలసి ఉంటుంది. అలాగే నైపుణ్యాన్ని పెంచుకోవడానికి కావాల్సిన శిక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆహార నియమాలను పాటించడము, వైద్యం సలహాలను పాటించడం మంచిది. మీ నిత్యము చేసే పనుల్లో ఒకటి రెండు సార్లు ఆలోచించుకుని వాటిలో అవసరమైన మార్పులను తీసుకురావాల్సిన అవసరం కనిపిస్తోంది. ఉదయకాలంలో మీరు నిర్వర్తించే కార్యక్రమాలు అనుకూలమైన ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇతరులు మీకు అందించే సమాచారము అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇతరుల యొక్క అభిప్రాయాలతో విభేదించడం విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఘర్షణాత్మకతకు దూరంగా ఉండే ప్రయత్నం చేయడం ద్వారా సమస్యలను త్వరితంగా పరిష్కరించుకోగలుగుతారు. ఇతరుల మనోభావాలను మీరు అంగీకరించకపోయినప్పటికీ వాళ్ళ విషయంలో మీ ప్రవర్తన విధానంలో మార్పు లేకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఎక్కువగా కనిపిస్తోంది. శ్రీదత్త శరణం మమ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో విశేషాలను పరిశీలిద్దాం. 15వ తారీఖు చండికా గౌరీ వ్రతము, అలాగే అశూన్యశయన వ్రతం. అశూన్యశయన వ్రతం నాడు శయ్యాదానం అనే దాన్ని విశేషంగా చెప్పారు. ఆ శయ్య పైన కొత్త శయ్య, పరుపు మొదలైనవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని దాని మీద విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క స్వరూపాల నుంచి పాలతో అభిషేకం చేసి పూజించి ఒక పురోహితుణ్ణి పూజించి ఆయనకి ఆ శయ్య దానం ఇవ్వడము అనేది ఈరోజు విశేషంగా చెప్పబడే విషయం. దీనివలన సంసార జీవితంలో అనుకోతలు, ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని అధిగమించగలగడము, అలాగే సంతానం విషయంలో ఉండే ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటి విషయంలో అనుకోత ఏర్పడము మొదలైనటువంటి ఫలితాలను మనం పొందడానికి అవకాశం ఉంటుంది. 16వ తారీఖున బృహత్యుమావ్రతము అనే విశేషం ఒకటి, అలాగే ఉండ్రాళ్ల తద్ది. ఈరోజున ఉండ్రాళ్ళు పోసి గణపతికి నివేదన చేస్తారు. అలాగే కజ్జలీ వ్రతము అనే విశేషం కూడా ఈరోజున ఉంది. తర్వాత 17వ తారీఖు కన్యాసంక్రమం 1:05 జరుగుతోంది. అక్కడి నుంచి సూర్యాస్తమయం వరకు కూడా పుణ్యకాలంగా చెప్పబడుతోంది. ఈ సంక్రమణ సమయంలో నదీ స్నానం శ్రేష్టంగా చెప్పబడుతోంది. దానాదికాలకు ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. అటు తర్వాత ప్రదోష పూజ, సంకష్టహార చతుర్థి వ్రతము కూడా ఈరోజు విశేషంగా చెప్పబడుతోంది. 18వ తారీఖు భరణి మహాలయం, అలాగే మహాభరణి అని కూడా అంటూ ఉంటారు. శుక్రమోక్షము ఈరోజుతో పూర్తవుతోంది. 21వ తారీఖు ద్విపుష్కర యోగము. ఇది ఉదయం 11:15 ప్రారంభమయ్యి రాత్రి 8:15 వరకు ఉంటుంది. అటు తర్వాత ప్రదోష పూజ కూడా ఈరోజు చెప్పబడుతోంది. ఈ వారంలో చెప్పబడిన విశేషమైన అంశాలను మనం ముందుగా గుర్తుంచుకుని ఆయా కార్యక్రమాలను చేసుకుని వచ్చే ఫలితాలను అనుభవయోగ్యముగా చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వారం రాశి ఫలితాలు పరిశీలిద్దాం.